సోదరా, కొందరు ప్రేమను గురించి మాట్లాడితే మరికొందరు భయాన్ని గురించి ఫిర్యాదు చేస్తారు. ప్రేమకు భయానికి ఉండేది ఒకే కేంద్రమని నేను వారికి చెప్పక తప్పదు. మనల్ని మనం ప్రాపంచిక విషయాల వైపుకు నెట్టుకుంటే భయానికి సంబంధించినవి తమ గుణాన్ని బయటపెడతాయి. ఆ విధంగా కాక దైవం వైపు మళ్ళితే దివ్యత్వంలోనే ఇమిడిపోతాయి. రెండూ అంటే ప్రేమ భయం విశేషమైనవే. రెండింటి కేంద్రం ఒకటే అయితే మనకు సరి అయిన దానిని గ్రహించి కాని దానిని వదులుకోగలిగే విజ్ఞత మనకు ఉండాలి. ఇది మన మంచికే. పరిశుద్ధమైన మనస్సు యొక్క స్వభావం దివ్యమైనది అవుతుంది. అందులోనే ప్రేమ పెంపొందుతుంది. మన ఎరుక మనకు లేనప్పుడే ఆ అవ్యక్తమైన దైవం ఎరుక మనకు లభిస్తుంది. కొన్నిమార్లు ఇవి వస్తూ పోతూ ఉంటాయి. అయితే వాటిని మనం గట్టిగా పట్టుకొని అవి మనతో శాశ్వతంగా ఉండిపోయేటట్లు చేసుకోవాలి. ఆ స్థితి నుండే మనం ఉన్నత స్థితికి ఎదగగలం. ఇక్కడ హాజరైన మీరే కాక మానవులంతా నేను పదే పదే అన్నట్లు జీవితంలో జీవితం అంటే నిజమైన జీవితాన్ని రూపొందించుకున్నవారుగా కావాలనేదే నా ధ్యేయం. మీలో చాలామంది ఆ ఉద్యానవనంలోని రమణీయతా పుష్పాల సొయగాన్ని ఇంతవరకు చూడనూ లేదు, వాటి సుగంధాన్ని ఆస్వాదించనూ లేదు. మీరందరూ ఆ రుచిని పూర్తిగా చూడాలన్నది నా విజ్ఞప్తి. దీని కొరకే ప్రాచీన రాజులు తమ సింహాసనాలను సైతం వదిలి తపస్సుకై అడవులకు వెళ్లేవారు. అయితే మనం మన సాధారణ ప్రాపంచిక జీవితాన్ని గడుపుతూ మన చర్యలన్నింటినీ తపస్సులుగా మార్చి అత్యున్నత ధ్యేయాన్ని అంటే ఆ అనంతతత్వాన్ని పొందడానికి తగిన విధానాన్ని సహజ మార్గం అందిస్తున్నది. ఈ విషయంలో నేను మీకు నా శక్తి కొలది సహాయపడగలను, కానీ మీ స్వయం కృషే చాలా ముఖ్యం. మనఃపూర్వకంగా నిజాయితీగా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేసే ధైర్యం మీకు కలుగుగాక. ఇదే మీ అందరికోసం నా ప్రార్థన.